కేసీఆర్ పెద్ద తుగ్లకని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు కేటీఆర్ చూపించి తన ఫామ్ అని చెప్తున్నారని అన్నారు తాము కొన్నప్పుడే తమ ఫామ్ హౌస్ కు కాంపౌండ్ వాల్ ఉందని తెలిపారు వివేక్ ఎఫ్టీఎల్ జోన్ నిబంధనల ప్రకారమే తమ ఫామ్ హౌస్ ఉందని పేర్కొన్నారు ఆరోపణలు చేసేవారు గూగుల్లోకి వెళ్లి చూసి తెలుసుకోండి తన చేసిన ఆరోపణలు నిరూపించాలని కేటీఆర్ కు సవాల్ విస్తారు అంటే ఇవన్నీ స్టెప్స్ కేవలము నా వ్యతిరేకంగా చేయాలని చెప్పి అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా సుమంతోని ఒక లెటర్ ఆపించి అప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కలిసి నా పైన ఈడీ రేడ్ కూడా చేయించడం జరిగింది అప్పుడు ఎనిమిది కోట్ల రూపాయలు విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ అని చెప్పి పట్టుకున్నారు కానీ అంత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దీంట్లో ఏం దమ్ము లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆ పైసలు మళ్ళీ మాకు వాపస్ చేయడం జరిగింది అదే ఒక నిదర్శనం అన్నమాట మేమేం తప్పు చేయలేదని చెప్పి ఆ పైసలు వాపస్ చేస్తున్నారు అంటే అన్ని స్టెప్స్లో అన్ని ఎప్పుడు కూడా ఎట్లా మాకు మా పైన బురద జల్లాలని చెప్పి కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు మొన్న మీరు చూసినారు నమస్తే తెలంగాణ వివేక్ ఫామ్ హౌస్ అని చెప్పి చూపించినాడు అది మా ఫామ్ హౌసే కాదు అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినాను కేసీఆర్ ఒక తుగ్లకు ఈయన ఈ నిర్ణయాలు ఏదైతే రాత్రిపూట తీసుకుంటాడో పొద్దున అమలు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను చాలాసార్లు కేసీఆర్ ఒక తుగ్లకు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈ కేటీఆర్ని చూసిన తర్వాత ఎందుకంటే నేను కూడా వారితో ఉన్నాను అప్పుడు అస్ మన మున్సిపల్ మా మంత్రిగా ఉండే మన రాష్ట్రంలో వా వర్షాలు పడిన తర్వాత రోడ్లన్నీ కూడా ఖరాబ్ అయినప్పుడు చాలామంది అప్పుడు అరే ఏంటి ఏం మంత్రి అని చెప్పి వారిని ప్రశ్నించినప్పుడు ఒక మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఆఫీసర్లను పెంచి నాకు పది రోజులలో అన్ని రోడ్లు మంచిగా కావాలన్నాడు అరే ఆయన ఆఫీసర్స్ని ఏంది ఇబ్బంది ఏమున్నది ఎట్లా రోడ్లు చేయాలి ఒక అవగాహన కల్పించుకొని ఒక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు పది రోజులలోనే ఆఫీసర్లు లేరు డిజైన్ లేదు నిధులు లేవు కానీ ఆయన పది రోజులలో చేయమన్నాడు ఆ రోజు కూడా నాకు అర్థమైపోయింది ఈయనకు ఇన్డెప్త్ పోలేడు పైన పైన ఏదో ఒకటి మాట్లాడతాడు ఈయన ఆయన తుగ్ల అంటే ఈయన ఆయన కన్నా పెద్ద తుగ్లకు మన కేటీఆర్ కావడం జరిగింది ఎందుకంటే వారు నా ఫామ్ హౌస్ గురించి వారు వారి ట్రిపుల్ వన్ జియోలో ఉన్నాడు ఎఫ్టిఎల్లో ఉన్నాడు మ నేను ఎక్కడ కూడా నేను ఇంతకుముందు ఎందుకంటే వారి వ్యతిరేకంగా చేసిన మా మీడియా హౌస్ చేస్తుంది ఈయన నాకు ఇబ్బందులు పెడతాడని చెప్పి కూడా నేను అన్ని వ్యవస్థలు సరైన పద్ధతిలో నడిపించుకుంటూ ఎవరికి భయపడకుండా ఎంత ఏమున్నా కానీ భయపడకుండా నేను ముందుకు వెళ్ళడం జరిగింది ట్రిపుల్ వన్ జియోలో కూడా మా ఫామ్ హౌస్ ఏదైతే ఉందో కంపౌండ్ వాళ్ళ గురించి చాలా ఆయన్నే సోషల్ మీడియాలో విప్ అప్ చేస్తున్నాడు కానీ అది ఎప్పుడో కొన్నది అప్పుడే వాళ్ళు కొన్ని ముందే ఆ కంపౌండ్ వాళ్ళు ఉండే అది నేను కట్టుకున్న కంపౌండ్ వాళ్ళు కాదు కానీ ఏదైతే చట్టం ప్రకారంగా జియో ట్రిపుల్ వన్లో టెన్ పర్సెంటే రిక్రియేషన్ జోన్లో టెన్ పర్సెంటే కట్టుకోవాలో నేను దా ఆ పరిధిలోనే నా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అంతేగాక ఎఫ్టిఎల్ నుంచి నేను అవి కూడా జియోలు తీసుకొచ్చాను ఎఫ్టిఎల్ కూడా ఈ హిమాయత్ సగర్ లేకు మనకు థర్టీ మీటర్స్ వరకు తర్వాతనే కట్టాలని చెప్పి చట్టం ఉంది ఇక్కడ దాని ప్రకారంగానే చేసిన కానీ ఆయన ఎవరో ఫామ్ హౌస్ అక్కడ అంటే సరిగా స్టడీ చేసే స్థాయిలో లేడు కేటీఆర్ నేను చాలాసార్లు కూడా చెప్పిన అప్పుడు కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ టూ థౌజండ్ నైన్టీన్లో కారు సారు పదారు అని చెప్పి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఏదో గొప్పగా చెప్పుకున్నాడు కానీ మీకు అందరూ తెలుసు ఆ సమయంలో వారు ఎట్లయితే కేవలం తొమ్మిది సీట్లు గెలిచినారు వారి సొంత చెల్లె ఓడిపోయింది అయితే నేను అప్పుడు వారికి చెప్పిన అరే నువ్వు ఒక ఫెయిల్డ్ వర్కింగ్ ప్రెసిడెంటు నువ్వు లీడర్షిప్ సరిగా లేదు నీకు నువ్వు ఎప్పుడు ఫెయిల్ అవుతావు అని చెప్పి ఆయనకు ఒక మెసేజ్ పంపించిన నేను అప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు